కేవీఆర్ గారు ప్రస్తుతం స్కిల్ స్కామ్కు సంబంధించి రెండు వందల డెబ్బై కోట్లకు సంబంధించి రెండు వందల డెబ్బై నాలుగు కోట్లకు సంబంధించి ఏదో ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు మీద ఉంది అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కేవలం రెండు వందల డెబ్బై కోట్లైనా అతను స్కామ్లో ఒకవేళ కొట్టేయాలనుకుంటే అది అసలు జనం నమ్మే పరిస్థితి ఉందా కాదు చంద్రబాబు తలుచుకుంటే ఆయన కనుసైగా చేస్తే ఆయన కలెక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటే డబ్బులు కావాలి అనుకుంటే బాధ్యత నడపడానికి చాలా మార్గాలు ఉన్నాయి గానే ఇచ్చేటటువంటి మార్గాలు ఉన్నాయి అనేటటువంటి ప్రచారం జరుగుతుంది దీన్ని ఎలా చెప్పుకోవచ్చు సార్ ప్రధానంగా చంద్రబాబు నాయుడు కూడా అవినీతికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు కూడా అవినీతి అక్రమాలు చేసి జైలుకి వెళ్ళాడు అనేదే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఈ స్కిల్ స్కామ్ని తీసుకొచ్చారు ప్రధానంగా స్కిల్ స్కామ్ కానీ ఫైబర్ గ్రిడ్ కానీ ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు దీనిలో ఏదో అయాచిత లబ్ధి అంటే అనుకోని విధంగా ఆయనకు మేలు జరిగింది కాంట్రాక్టుల ద్వారా కానీ రకరకాలు కానీ ఇవన్నీ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బంతా కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలకు డైవర్ట్ చేశారనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు ఈ తప్పుడు కేసులు నమోదు చేయటం పదే పదే పీటీ వారెంట్లు ఒక కేసు పోతే ఇంకొక కేసు ఒక కేసు పోతే ఇంకొక కేసు ఆ తరహాలో సుమారు ఎన్నికల వరకు చంద్రబాబుని లోకేష్ని బయటకు రాకుండా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఒక పక్కా ప్రణాళికతో పెట్టినటువంటి కేసులు దీనిలో అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ స్కామ్ స్కిల్ స్కామ్ మొత్తం కలిపి వాళ్ళు చెప్పే అంశం తగ్గితే రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై కోట్లు ఈ రెండు వందల డెబ్భై ఎనభై కోట్లలో అసలు దాంట్లో మరి ఎంత పర్సెంటేజీ చేరింది ఎంత పర్సెంట్ చంద్రబాబుకు వస్తాయి అనేది కానీ కొంచెం ఒకవేళ కమిషన్ రూపంలో వస్తే రెండు వందల డెబ్బై కోట్లు రావు కదా వాటిని పరిశీలిస్తే అసలు అంత చిన్న అమౌంట్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కక్కుర్తిపడాల్సిన అవసరం ఉందా అందులో ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ళు ఇటు విభజన రాష్ట్రంలో ఐదేళ్ళు ఆయన అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉంది ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టింది అటు పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఇటు ఐదేళ్ళు పదిహేను ఏళ్లలో సుమారు రెండు రాష్ట్రాల మీద కలిపి సుమారుగా ఇరవై లక్షల కోట్ల రూపాయలు నిధుల్ని బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టాడు మరి డబ్బులు కక్కుతి పడదలుచుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి హైటెక్ సిటీ సైబరాబాద్ నిర్మాణంలో ఆయన చిటికేస్తే ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వచ్చేది కేవలం విజన్ ట్వంటీ ట్వంటీ కాన్సెప్ట్ తోటే హైటెక్ సిటీ సైబరాబాద్ నిర్మాణం జరిగింది విజన్ ట్వంటీ ట్వంటీని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ హైదరాబాద్కి హైదరాబాద్ సిటీ భారతదేశంలో బంగారు బాతుగుడ్డు లాగా తయారైంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం హైదరాబాద్ సిటీ నుంచే వస్తుంది ఆదాయం అంత పెద్ద పట్టణాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు ఆయనకు అసలు రెండు మూడు వందల కోట్లు అంటే పెద్ద లెక్కలు అనే అంశం కాదు తర్వాత అతను ఒకవేళ నిధులే కావాలా డబ్బు కాన సమకూర్చుకోవాలా పార్టీకి అనుకుంటే ఎన్ఆర్ఐలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ చంద్రబాబు అడిగితే ఎవరెవరు అసలు ఇది కేవలం ఏదో విధంగా చంద్రబాబుని డ్యామేజ్ చేయటమో లేదా లొకేషన్ డ్యామేజ్ చేయటమో అయితే ఆ స్కామ్లు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళందరి మీద కేసులు పెట్టి మోడల్గా కార్యక తెలుగుదేశం కార్యకర్తల నాయకులను దెబ్బతీయటంలో భాగంగానే ఈ వ్యవహారం ఈ కేసులో నడిచినే తప్ప వాస్తవంగా రెండు వందల డెబ్భై కోట్లు అంటే ఏం పెద్ద ప్రధానమంత్రి పివి నరసింహరావు మీద కూడా అప్పట్లో ఇరవై కోట్ల ఇట్లాంటి కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అట్లా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ వ్యక్తుల మీద ఈ కేసులు పెట్టడం ఈ ప్రతిపక్షాలు చే చేసేటువంటి ఆరోపణలు అనేవి కూడా సరైనటువంటి రుజువులు ఉండు దానికి సంబంధించి అంత అందులో ఇండియాలోనే నెంబర్ వన్ సీఎంగా అనేక అవార్డులు అందుకున్నాడు చంద్రబాబు ఇవాళ్లకు కూడా చంద్రబాబుని తీవ్రంగా వ్యతిరేకించే పౌరు హక్కులకు సంబంధించిన హరగోపాలు ప్రపంచంలోనే లేకపోతే ఇండియాలోనే సాఫ్ట్వేర్కి ఆయన చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని ఆయనే చెబుతున్నాడు మేము తీవ్రంగా చంద్రబాబు విధానాలు వ్యతిరేకిస్తాం కానీ చైనా వాళ్ళు మన దేశ ప్రజ మా మీటింగ్లకు వచ్చి ఒక టీం వస్తే వాళ్ళు పోయి ముఖ్యమంత్రిని కలవాలన్నారు అదేందంటే మేము ముఖ్యమంత్రిని కలవకుండా వెళ్తే మా దేశం వాళ్ళు ఒప్పుకోరండి అన్నారు మేము తీసుకెళ్ళి అపాయింట్మెంట్ ఇప్పించామన్నారు అస్సాంలో ఒక సెమినార్కి నేను వెళ్తే ఏందమ్మా ఈ రోడ్లు ఎట్టు ఉన్నాయంటే ఆ రాష్ట్రం వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడు ఇవ్వండి చంద్రబాబు నాయుడు ఉంటే మాకు ఇట్లాంటి రోడ్లు ఉండవు ఈ సమస్య ఉండదు అని చెప్పి అన్నారు అంటే అట్లా అభివృద్ధికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా గుర్తింపు తెచ్చుకున్నాడని పౌర హక్కు సంఘ నేత అరగోపాలు ప్రశంసించారు అట్లా ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆ తరహాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ ఊహించిన విధంగా విభజన తర్వాత హుదూద్ తుఫాన్ విశాఖ కేంద్రంగా విధ్వంసం సృష్టిస్తే కరెక్ట్గా రెండు వారాల్లో తిరిగి కరెంటు పోల్స్ మొత్తం యథావిధి ప్లేస్గా తీసుకొచ్చారు ఆ సందర్భంగా లక్షల మంది వేల మంది పారిశ్రామికవేత్తలు సినీ నటులు కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు ఆయన ఇచ్చిన ఒక పిలిపిస్తే గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్ వాళ్ళు గుంటూరు నుంచి విశాఖపట్నంలో చెక్కిచ్చారు యాభై లక్షల రూపాయలు గుంటూరు నుంచి వెళ్ళి అట్లా చాలామంది మానవతా దృక్పథంతో సహకరించారు ఆయన ఒక పిలిపిస్తే అట్లా ఉంటుంది ఆ స్థాయిలో మనిషి రెండు రెండు వందల డెబ్భై కోట్లు కుంభకోణంలో మరి అన్నీ పోతే ఒకవేళ తీసుకోదాల్సి ఉంటే ఆ పార్టీకి ఎంత వాటా పోద్ది ఇది కేవలం ఏదో కల్పితం చంద్రబాబు కూడా జైల్లో పడ్డాడు చంద్రబాబు కూడా జైల్లో ఉన్నాడు చంద్రబాబు కూడా అవినీతి పొరుడే అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఈ వ్యవహారం నడిపారు తప్ప వేరేం లేదు ఈ రేపు సోమవారం నాడు కానీ క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ అయ్యి కేసే కొట్టేశారంటే ఇవాళ ఇచ్చే ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళంత సమాధానం చెప్పలేని పరిస్థితి కోర్టు తీర్పుల మీద ఎవరో కామెంట్ చేయడానికి వీలు లేదు క్వాష్ పిటిషన్ కొట్టేస్తే దాన్ని బట్టి ఇది ప్రభుత్వం పెట్టింది తప్పుడు అనేది తేలిపోతుంది కదా అందువల్ల ఏంటంటే ఈ అనే దాని అనేది కంటే కూడా వాళ్ళు కేవలం ఏదో విధంగా చంద్రబాబు దోషి చంద్రబాబు జైల్లో ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసమే చేసిన వ్యవహారం తప్ప ఇదేదో స్వల్ప అమౌంట్ దాని గురించి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కక్కుర్తి పడతాడు అనుకుంటే అసలు అది అసలు ఊహించినటువంటిది అది సాధ్యమే కాదు లక్షల కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మినిమం రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రతి ఏటా ప్రవేశపెడుతున్నారు మరి రెండు రెండు ఐదేళ్ల ఐదు రెండు పది లక్షల కోట్లు వ్యవహారం బడ్జెట్ తర్వాత బడ్జెట్ ఏతర నిధులు ఉంటాయి ఎన్నెన్నో ఉన్నా కూడా దీన్ని అడ్డం పెట్టుకొని సుహా చేసినటువంటి పరిస్థితే లేదు కేవలం వైకాపా ప్రభుత్వం సిఐడి విభాగం ఏదో విధంగా చంద్రబాబును దోషిగా చూసిన వసంతే ఈ కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చారు దీనికి సంబంధించిన అంశాలు ఇవి